అంటే మల్లన్న సాగర్ డెస్టినేషన్ మ్యారేజెస్ గాని సినిమా షూటింగ్ల గాని మొత్తం యావత్ తెలంగాణ నుంచి దేశవ్యాప్తంగా వచ్చేటువంటి టూరిస్టులకు ఒక అద్భుతమైన ఆకర్షణగా వచ్చేటువంటి పరిస్థితి ఉంటది. పక్కనే యాదాద్రి దేవాలయం, పక్కనే కొమరేలి మల్లన్న, అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి పద్ధతిలో ఆకుపచ్చ పొలాలతోని అలరారే ప్రాంతం కాబట్టి బ్రహ్మాండమైన కనువిందు చేసేటువంటి సౌందర్యాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్యాకేజ్ ద్వారా దాన్ని మరింత ఇనుమడింపజేసి ఈ ప్రాంతం యొక్క విశిష్టతను కొనియాడే విధంగా చేయాలని చెప్పి కూడా నేను మంత్రి హరీష్ రావు గారిని, శ్రీనివాస్ గౌడ్ గారిని, మీరు అవసరమైతే రెండు మూడు దేశాలు తిరిగి రండి, అక్కడి నుంచి నేర్చుకొని రండి, ఏదో నాలుగు బంగ్లాలు కట్టడం కాదు, అద్భుతం ఆవిష్కరించాలి. మల్లన్న సాగర్లో వచ్చేటువంటి అంతర్జాతీయ స్థాయి కలర్ ఫౌంటైన్స్, దుబాయ్లో ఉండే బుర్జు ఖలీఫాను మించినటువంటి కలర్ ఫౌంటైన్స్ రావాలి. అది చూడాలని సింగపూర్ నుంచి మన టూరిస్టులు రావాలి, మనం సింగపూర్ కోవడం కాదు. అంత అద్భుతమైనటువంటి పద్ధతిలో దీన్ని తయారు చేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. 500 మీటర్లు లేపి గోదావరిని ఇక్కడికి తెచ్చినాం. నా వంతు పని నేను చేసినాను. ఈ పని మీకు చిన్న పని అనేది మీకు అప్పచెప్తున్నా. ఇక్కడ చేసేది మీరు గట్టిగా అనుకుంటే హరీష్ రావుకున్న శక్తికి, సామర్థ్యానికి, టాలెంట్కు ఏడాదిన్నర లోపల శ్రీనివాస్ గౌడ్ గారు, హరీష్ రావు గారు ఇద్దరు కూడా యువకులు కాబట్టి అద్భుతమైనటువంటి ప్రాజెక్టు మళ్ళీ నన్నే తెచ్చి కొబ్బరికాయ కొట్టించాలని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఆ రకంగా ఒక సస్యశ్యామలమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి టూరిజంతోని, మల్లన్న స్వామి ఆశీస్సులతోని, పంటలతోని గొప్ప రైతులు ఉండే ప్రాంతంగా దిగ్విజయంగా నా సిద్దిపేట దేశానికి ఆదర్శం కావాలని చెప్పి, నా జిల్లా అద్భుతమైన జిల్లా కావాలని చెప్పి మరొక్కసారి మనసారా కోరుకుంటూ ఈ ప్రాజెక్టులో పాలు పంచుకున్నటువంటి ప్రతి వ్యక్తికి, ప్రతి కార్మికునికి, ప్రతి ఇంజనీర్కు మరొక్కసారి హృదయపూర్వకంగా నేను శాల్యూట్ చేస్తూ శిరస్సు వంచి నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.